తెలంగాణ భాష కోసం ఉద్యమం జరిగింది, భాష గుర్తింపు కోసం జరిగింది, కానీ ఈ మహాసభల్లో వాటికి ప్రాధాన్యత లేదన్నది ఆయన చెప్తున్నారు. నేను ఇందాక 2 సార్లు సమాధానం చెప్పాను. తెలంగాణ భాషలో ఉండే పలుకుబడుల గురించిన చర్చ జరిగింది, తెలంగాణ సామెతల గురించి చర్చ జరిగింది, తెలంగాణ పొడుపు కథల గురించి చర్చ జరిగింది, తెలంగాణ కావ్య భాష గురించి చర్చ జరిగింది, తెలంగాణ శాసన భాష గురించి చర్చ జరిగింది. శాసన భాష తెలంగాణది, కావ్య భాష తెలంగాణది, ప్రజల భాష తెలంగాణది, పలుకుబడులు, సామెతలు, పొడుపు కథలు, భాషలో ఏమేమి ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన చర్చలు జరిగినాయి. కోదండరాము వచ్చి వినలేదు గనక, వినేంత విశాల హృదయం ఆయనకు లేదు గనక ఆయనకు ఇవి అర్థం కావు. భాషలో ఏం చెయ్యాలో సాహిత్య అకాడమీకి నాకు తెలుస్తుంది, రాజకీయంగా ఏం చెయ్యాలో ఆయన రాజనీతి శాస్త్రం చదువుకున్నాడు కనుక ఆయనకు తెలుస్తుంది. కనుక రాజనీతిలోంచి, రాజనీతి అధ్యయనంలోంచి చూస్తే సాహిత్యం పూర్తిగా అర్థం కాదు. కొంత అర్థం చేసుకోవడానికి రాజనీతి పనికి వస్తుంది, కానీ సాహిత్యం మొత్తంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు, భాష మొత్తంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు భాషా కోణంలోంచి, సాహిత్య కోణంలోంచి, ప్రాంతీయ కోణంలోంచి చూస్తే ఆయనకు అర్థమవుతాయి. అట్లా అర్థం కానటువంటి స్థితులలో ఆయన ఉన్నాడు. ఆయన అస్తిత్వ సమస్యే లేదా ఆయన పాక్షిక స్థానమే ఆయన కారణమవుతుంది తప్ప వేరే కాదు. కనుక తనను తాను సవరించుకొని, తను విశాలత పెంచుకొని, తను ప్రజాస్వామికత పెంచుకొని తెలంగాణ వైపు చూడడానికి ప్రయత్నిస్తే ఆయనకు అన్ని రకాలుగా ఆయన వ్యక్తిత్వానికి ఉపయోగకారి అవుతుంది. అంటే వచ్చే 7 నుంచి వరుసగా మహాసభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఈ తెలుగు ప్రపంచ మహాసభలు ఇప్పుడు తెలంగాణ మహాసభలుగా మారినట్టేనా? తెలంగాణ మహాసభలుగా మారడం కాదు, తెలంగాణ తెలుగు మహాసభలు అని దానికి అనుకున్నాం. ఏంటిది, తెలంగాణ అనేది రాష్ట్రం, తెలుగు అనేది భాష. రాష్ట్రం భాష ఒకటి కాదు, తెలంగాణ భాష అనేది వేరుగా ఉండదు. తెలంగాణ నుడికారం ఉంటుంది, తెలంగాణ ముద్ర ఉంటుంది, తెలంగాణ పరిమళం ఉంటుంది, కానీ భాష ఏది అని అన్నప్పుడు తెలుగు భాష అవుతుంది. తెలుగు భాష ఎవరికో సొంతం కాదు, తెలంగాణ వాళ్ళ సొంతం అని ఈ సభల్లో నిరూపించడం, రేపటి సభల్లో కూడా మరింత స్పష్టంగా నిరూపిస్తాం. తెలుగు గణమే తెలంగాణమైంది. తెలుగు గణం అంటే తెలుగు భాష మాట్లాడే ఒక గణం, ఒక సమాజం, ఒక వర్గం, ఒక సమూహం, అది తెలంగాణ అయింది. కనుక తెలుగు భాష అనేది ఎవరిదో అని వాళ్ళు దాన్ని పరాయీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము చేస్తున్న పని ఏంటిదంటే, తెలుగు పుట్టింది తెలంగాణలో, తెలుగు పెరిగింది తెలంగాణలో, తెలుగు వికసించింది తెలంగాణలో. కనుక తెలంగాణ అనే పదంలోనే తెలుగు ఉన్నది. కనుక ఆ తెలుగుకు తెలంగాణకు ఉన్న బంధాన్ని గాఢతరం చేయడం కోసమే ఇప్పుడు సభలు చేసినాం, రేపు రాష్ట్ర సభలు చేస్తాం. రాష్ట్ర సభలు అనేది తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర స్థాయి అని చెప్పడానికే. ప్రపంచం ఇప్పుడు చేసినాం, తెలంగాణ అప్పుడు చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరంలో ఏం చర్చ జరగాలో ఈ 6 నెలల కాలం పాటు మా అనుభవాలు, మా అధ్యయనాలు, మాకు సంబంధించినటువంటి సూచనలు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత సభలు చేస్తాం. ఓకే.